హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లాస్యం నాట్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా ఓ అద్భుత నాట్య ప్రదర్శన జరిగింది. నాట్య శిరోమణి శ్రీమతి యామినిరెడ్డి శిష్య బృందం ఆనంద తాండవం చేశారు. నటేశ్వరాయ నమశివాయ అంటూ శ్రీ ధర్మపురి క్షేత్రాన్ని నటరాజమయం చేశారు. పద్మవిభూషణ రాజా రాధారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సత్యవాణి గారి సహకారంతో, శ్రీమతి కౌసల్య సమన్వయంతో రమణీయంగా సాగిన ఈ కార్యక్రమాన్ని నేత్రపర్వంగా వీక్షిద్దాం. Thank you.
Oh,
దళిత ప్రతి రాష్ట్రంలో
ప్రతి దేశంలో తమ కళను ప్రతిబింబజేసి ప్రదర్శనలిచ్చి దేశ విదేశాల్లో మనందరికీ వారి తరఫున పేరు ప్రఖ్యాతులు గావించినటువంటి వారిద్దరికి కూడా ఆదాయ వందనాలు. చాలా కథారూపంలో కళారూపంలో అనేక విధాలుగా వారు నృత్య ప్రదర్శన చేశారు. ఈ వయసులో కూడా నేను వచ్చాడ కూర్చుంటే అమ్మవారు రాజిరెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగానే పార్వతి పరమేశ్వరులు వచ్చి నిలబడ్డరానే భావన కలిగింది. అంత చక్కటి వారి యొక్క రూపం ప్రదర్శన. అన్నిటికంటే గొప్పది వారి భాష. ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు, తెలుగులో మాట్లాడుతున్నారు, అన్ని భాషలలో వారు అందరినీ ఒప్పించే విధంగా ప్రసంగించేటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు. నేను ఇంతవరకు టీవీలలో పత్రికలలో వారి పేరు చూశాను, చదివాను, టీవీలో వారి నృత్యాన్ని చూశాను, కానీ వ్యక్తిగతంగా ఈరోజు కలవడం ఇదే నా మొదటిసారి అని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ నేను ధన్యుణ్ణి. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కళాకారుల మధ్యన ఇక్కడ కూర్చున్న అవకాశం కలిగించినందుకు వారికి మనస్ఫూర్తిగా నాయక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు నృత్యం అనేది డబ్బులు పెడితే బజార్ దొరికేది కాదు. నృత్యం అనేది ఏదో అలంకరణ కోసం చేసేటువంటి కాదు. ఆ నృత్యంలో పరమార్థం ఉంటుంది. ప్రతి నృత్యంలో ఆ పరమేశ్వరుని యొక్క పదాలు ఉంటాయి. ప్రతి నృత్యంలో మనసును ఆకట్టుకునేటువంటి యొక్క అర్థాలు ఉంటాయి. అటువంటి యొక్క నృత్యాన్ని తన పాటల ద్వారా, గానం ద్వారా మనకందరికీ ప్రదర్శిస్తున్నటువంటి ఇద్దరికీ రాధా రాజిరెడ్డి గారికి అభినందన తెలియపరుచుకుంటూ కౌశిక రెడ్డి గారు, వారు కూడా చూస్తున్నాను ఎంత చక్కటి మూమెంట్తో వారు స్టేజ్ని పూర్తి కంట్రోల్ చేసుకుంటున్నారు. స్టేజ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అడుగులను వారు అంచనా వేస్తూ వారికందరికీ ప్రోత్సహిస్తా ఉన్నారు, వారికందరికీ ముందుకు నడిపిస్తా ఉన్నారు. అదేవిధంగా మరి యామిరెడ్డి గారు ఒక గంటన్నర సేపు నృత్యం చేశారు. 5 నిమిషాలు పైకి ఎక్కితే దమ్మొస్తుంది. ఆమె గంటన్నర సేపు ఆయాసం లేకుండా అంత చక్కగా ప్రదర్శించారంటే ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం వారికి ఉంది. మరి నృత్యం అంటేనే పార్వతి పరమేశ్వరుడు, ఆ భోలాశంకరుడు, ఆ నటరాజుడు, వారి ఆశీర్వాదం అమ్మాయికి ఉంది కాబట్టి చాలా చక్కగా ప్రదర్శించారు. వారికి కూడా నిండు మనసుతో అభినందన తెలియపరుచుకుంటూ, వారి బృందానికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ, ఈరోజు మరి ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనే అవకాశం కలిగినటువంటి మా జిల్లా బిడ్డ, మా మాజీ ఎంపీ కేశపల్లి గంగారెడ్డి గారి యొక్క కూతురు, అంకుల్ మీరు వస్తే బాగుంటుందని నన్ను ఆహ్వానించినటువంటి శశిరెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. సత్యవాణి గారు పక్కన కూర్చుంటే లక్ష్మీదేవి లాగానే ఉంది ఆ ముఖం, చక్కగా నిండుగా లక్ష్మీదేవి ఎట్టుంటుందో అట్టుంటుంది. వారిని కూడా నేను మొదటిసారి చూశాను, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకు, ఈనాడుకి హాజరైనటువంటి సోదరి సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
కోసం. శివుని క్రియేషన్ నాట్యం వల్లనే ఆల్ ఓవర్ ద వరల్డ్ భారతం ఈజ్ విశ్వగురు అంటారు. భారతం సర్వరాష్ట్రీయసు విశ్వగురు అని అంటారు. అందుకే ఇప్పుడు యూ విల్ బి సర్ప్రైజ్ నో దట్ విన్ బి డాన్స్ కూచిపూడి ఇన్ స్టాక్హోమ్ ఫర్ యునెస్కో ఫంక్షన్. ఆఫ్టర్ సీయింగ్ ద డాన్స్ యూ విల్ నాట్ బిలీవ్ ద చైర్మన్ యునెస్కో చైర్మన్ బెన్ హ్యాగర్ ఈ కేమ్ ఆన్ ద స్టేజ్ మిస్టర్ రెడ్డి, వాట్ ఎ బ్యూటిఫుల్ డాన్స్ స్టైల్. యూ విల్ నాట్ బిలీవ్ దట్ వాట్ ఎవర్ ఇన్ యూరప్ వి ఆల్ ఆర్ డూయింగ్ ఇన్ అమెరికా ఆల్సో వెర్ ఎవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ ఈస్ ద కాపీ ఆఫ్ ఇండియన్ డాన్స్. సో వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ భారత్ దట్ అండ్ ద క్రియేషన్ ఆఫ్ లార్డ్ శివ అవర్ డాన్స్. దిస్ కాంబినేషన్ యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. So we are grateful to Lord Shiva who has given this gift to us. Thank you. Thank you. It is like this is our Janma Bhoomi, but Delhi has become our Karma Bhoomi. But we were so happy when our daughter got married into Hyderabad about 15 years ago. And upper Munchi we have been coming to Hyderabad more often and become more, I mean, what do you call it? Started loving Hyderabad. So it's like at times we compare Hyderabad with Delhi. We say, oh my God, why do you have to go? So we are happy, we are thrilled, and we feel blessed. Om Namah Shivaya, Icha Namah Shivaya. Oka Purvamainatvanti ghattam. Manandarini Anubhuti Lokalalo Payanimpa Chesi దాదాపు 2 సంవత్సరాలుగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరం ఎవరికి వారుగా అయిపోయి భయాందోళనకు గురై ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక గుండెని గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతూ ఉంటూ వచ్చాం. ఈ గుడి సంబరాలు ఈ 2 సంవత్సరాలు ఆగిపోయి ఇప్పుడు ఈ సంవత్సరం ప్రప్రథమంగా మా ధర్మపురి క్షేత్రంలోనే ఆరంభం కావడం అనేది ఇది మా అందరి యొక్క అదృష్టం. మా అందరం అంటే రసహృదయం యొక్క అదృష్టం. ముఖ్యంగా మాకు శ్రీనివాసరెడ్డి గారు అక్కడ రవీంద్ర భారతి అలాగే త్యాగరాయ గాన సభలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మానసికమైనటువంటి వికాసాన్ని కలిగించడానికి ఈ ప్రాంతీయ వాసులకి ఈ రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందిస్తూ వాళ్ళకు ఒక మానసికమైనటువంటి అనుభూతిని ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే ఈ ధర్మపురి క్షేత్రం సంస్కృతికి దీనికి పెద్దపీట వేస్తూ చేస్తూ వస్తుంది. దీనికి ప్రభుత్వం తరఫున కూడా మీరు కూడా తప్పకుండా కృషి చేస్తారని ఆశిస్తూ వేలాది మంది హృదయాలలో ఒక మానసికమైనటువంటి ఒక ఒత్తిడికి గురవుతున్న వాళ్ళందరికీ ఆకలికి అన్నం పెడతాం, కానీ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేది కేవలం సత్యం శివం సుందరమైన లలిత కళలు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా మీరు కూడా మాకు సహకరించాలని ఎంతో ఆనందంగా నేను కోరుతున్నాను. ఈరోజున మా శశికళారెడ్డి గారి ద్వారా మీరు ఈ విధంగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా శ్రీ నగీ గారిని మన శశికళారెడ్డి గారిని మనందరూ కూడా అభినందించాలి చప్పట్లతో. మీరిద్దరూ ఈ పరంపర అనేటువంటి గుడి సంబరాలు ప్రారంభించిన దగ్గర నుండి అనేక ప్రాచీన దేవాలయాలు శిథిలమైపోయినటువంటి ప్రాచీన దేవాలయాలు ఎప్పుడైతే పరంపర ఈ సబడి మొదలుపెట్టిందో అప్పటి నుంచి ప్రతి ఆలయం ఇప్పుడు పునరుద్ధరింపబడి ఇవాళ మహాపూర్వ వైభవాన్ని సంతరించుకుని వెలుగొందుతున్నాయి. అది సత్యం. మన అనేక చోట్ల చూసిన ఇక్కడ అమ్మపల్లి దేవాలయాలు అద్భుతంగా. కాబట్టి వారిద్దరినీ కూడా మనందరం బాగా అభినందించాలి. ఒక్క తేడా మీరు గమనించుంటారు, అక్కడ నృత్యం చేస్తున్నప్పుడు యామినిరెడ్డి గారి బృందం, అలాగే సంగీతం పాడుతూ ఉన్నప్పుడు మా కౌశల్య గారు ఒక సరస్వతిగా, అక్కడ కూర్చున్నటువంటి నటువాంగలు ఒక గణపతి ఒక విష్ణుమూర్తి. ఎందుకంటే ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ప్రదోషకాలంలో పరమశివుడు అటు విష్ణుమూర్తి ఇటు గణపతి కుమారస్వామి నారదుడు కల ఒక వాయిద్యం వాయిస్తూ ఉంటారు ప్రదోషకాలంలో. నిజంగా సరస్వతిలాగా మా కౌశల్యారెడ్డి గారు ఇవాళ ఆమెనే చూస్తూ కూర్చున్నాను నేను. అంత అద్భుతంగా ఆవిడ చిరునవ్వు నవ్వుతూ ఆమె అభినయం అదంతా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. చూసారా మరి ఇంతటి ఇది చూస్తుంటే మీకు ఒక తేడా కనిపించుండాలి. మన శరీరంలో 2 లోకాలు ఉన్నాయి. ఈ నాభి నుంచి పైకి వెళ్ళేదంతా ఊర్ధ్వలోకం, నాభి నుంచి కింది భాగం అంతా అధోలోకం. ఎప్పుడైతే మీరు వెస్ట్రన్ మ్యూజిక్ కనుక మీరు గమనిస్తే మీ కింది లోకాలన్నీ ఊగుతూ ఉంటాయి. కానీ ఈ మన భారతీయ సంస్కృతిక ఈ కళలు ఏవైతే ఉన్నాయో ఈ ఊర్ధ్వలోకాలకు పయనింపజేసి మనల్ని ఆనందమయ కక్షకు చేర్చేటటువంటి గొప్ప శక్తి
మన భారతీయ లలిత కళలకు మాత్రమే ఉన్నది. కవలూపుతున్నాం, చేతులూపుతున్నాం, చక్కగా మన అందరం కూడా చిన్న చిన్నగా మనం మన వేళ్లతోనే మనం అందరం కూడా సంగీతం పాడుకుంటున్నట్టుగా ఒక మోక్ష స్థితికి వెళ్ళిపోగలిగామంటే పాశ్చాత్య సంగీతానికి మన భారతీయ సంగీతానికి ఉన్న తేడా అటువంటిది. ఇందాక రాజారెడ్డి గారు చెప్పారు, పుంఖాను పుంఖ విషయక్షణ తత్పరూపి సంగీత నాట్య తాళ లయ వసంగతాపి కుంభ స్మోళిస్త కుంభ పరిరక్షణ ధీర్నటీవా. ఎంత అద్భుతం అండి, ఒక నర్తకిని నర్తకితో యోగిని పోల్చటం. ఒక యోగి ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈ ప్రాపంచక విషయాలన్నీ ఆయన డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, అలాగే ఒక నర్తకి అక్కడ ఉన్నటువంటి సంగీత వాద్యాలకు అన్నింటికి వశమవుతున్నటువంటి కుంభం మీద మాత్రమే దృష్టిని పెట్టి నర్తించడం అంటే యోగి కన్నా గొప్పది. అందుకని అంత అద్భుతమైనటువంటి సమన్వయం ఇచ్చారని. అటువంటి సంగీత కళలు మనకి ఆనందానికి హెచ్చవేతలు, దుఃఖానికి భాగహారాలు. వీటిని మనం ఎంతగా ముందుకు తీసుకువెళ్ళగలిగితే మన నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉన్నారో నెక్స్ట్ జనరేషన్కి మనం అందించగలిగినట్టు ఈ సంస్కృతి సంప్రదాయాన్ని మళ్ళీ కొనసాగిస్తూ వస్తున్న పరంపరను మరొక్కసారి నేను అభినందిస్తూ ఒక్క మాట, ఒక కవి అన్న చెప్పిన మాట, ఇవాళ వాళ్ళ యొక్క యామినేరెడ్డి గారు వాళ్ళ శిష్య బృందం అంతా చేస్తున్నటువంటి దీనిని చూస్తే ఒక్కటే ఒక ప్రముఖ కవి అన్న మాట గుర్తుకొస్తుంది, అరూపరత్నం కోసం రూపసాగరముల వలన విరిసిన జాలరులు కళాసృష్టలు. అరూపరత్నం కోసం, రూపము లేనటువంటి రత్నం కోసం రూపమున్నటువంటి సాగరంలో వలన వేసిన జాలరులు కళాసృష్టలు. అది నిరూపించబడింది ఇక్కడ. అటువంటి వారు ఈ రోజున మన ధర్మపురి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన ఇటువంటి కార్యక్రమాన్ని అందివ్వడం, దానికి మన సభాపతి స్పీకర్ గారు సభాపతి గారు ఇక్కడికి రావడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉన్నదని మరొకసారి వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పరంపర, ఈ సాంస్కృతిక పరంపర నగి అండ్ శశి ద్వారా ఇలా కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరొకసారి ఇంకొక విషయం, రాజారెడ్డి గారికి నేను ఫోన్ చేసి మా ఈ వేదిక మీద మీ పాదం కూడా మోపినప్పుడు దీనికి మరింత శోభ చేకూరి ఇది ఎంతో అద్భుతంగా విరాజిల్లుతుందండి అంటే నేను చేయకపోయినా సత్యవాణి గారు మీకోసమైనా వచ్చి నేను నర్తిస్తానమ్మా అని చెప్పి ఈ రోజున ఈ వేదిక మీద వారిద్దరు మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఆ లాస్యం ఆ అమ్మవారు నాట్యం అయ్యవారు ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శింపచేశారు. అందుకనే నాట్యం ప్రజ్ఞా విన్యాసానికి సంగీతం, నాట్యం ప్రజ్ఞా విలాసానికి సంగీతం. అంతర్ముఖంగా ఉన్న భగవంతుడిని మనం సాక్షాత్కరింపచేసే గొప్ప ప్రక్రియ మనకు నాట్యానికి ఉన్నది. అటువంటి ప్రక్రియను భావితరాలు మా పాప ఇక్కడే ఒక పాప ఉంది మన కాలనీలోనే ఉంటుందట, అది చాలా సంతోషం వేసింది. ఆ తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని యామినేరెడ్డి దగ్గర పంపిన తల్లులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, చేతులెత్తి నమస్కరి పువ్వు అంటావా ఉప్పు అంటావా అనే పాటలు కాకుండా కెవ్వు కేకల్లాంటి పాటలు కాకుండా ఈ విధమైనటువంటి దీనికి పంపిస్తున్నాను. ఆ తల్లులకు ముఖ్యంగా నేను నమస్కరిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. ఇకపోతే ఆఖరిగా ఒక్క మాట, మా రాజారెడ్డి గారు రాధారెడ్డి గారు ఎప్పుడూ ఇక్కడ సంగీత కళాశాలను కట్టుకోవాలని దాదాపు ఇక్కడ ఒక 2,000 గజాలు స్థలాన్ని కూడా పాపం ఏర్పాటు చేసుకున్నారు, అది త్వరలోనే సాకారం కావాలని తప్పకుండా యామినేరెడ్డి కౌసల్యారెడ్డి గారు వీళ్ళందరి యొక్క నేతృత్వంలో మళ్ళీ ఇక్కడ వారు అనుకున్నది నెరవేరి అది సాకారం కావాలని పరమశివుడిని దుర్గాదేవిని నేను ప్రార్థిస్తూ అందరూ తథాస్తు అంటారా, తథాస్తు తథాస్తు. దైవదత్తమైనది నాట్యకళ. ఈ నాట్యకళను ఉపాసన చేసిన ప్రముఖ నర్తకి శ్రీ యామినిరెడ్డి బృందం ప్రదర్శించిన నృత్యరూపకాలను లాస్యం నాట్యం ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటి వరకు తిలకించాం కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.